చాలా ఉంది మా కొంచెం పెట్టమ్మా నువ్వు నీ దగ్గర నుంచి ఏమ్మా పెట్టమ్మా మరి ఎట్ట పెడతావా నువ్వు ఒక ఎకరం ఇవ్వమ్మా మాకు ఎందుకు ఎట్లా మమ్మల్ని అవస్థ పెడతారు ఇక్కడ ఎప్పుడైనా 33 ఎకరాలు ఎక్కడన్నా ఇచ్చారో చూడమ్మా 33,000 ఎకరాలు మేము మాకు ఏమైనా పిల్లలు కష్టపడతారు రేపు వాళ్ళు అందరూ హైదరాబాద్ లాగా తయారైద్దని అందరూ ఇచ్చి సంతోషపడుతుంటే మీరు ఎక్కడో పొలాలు కొనుక్కొని అక్కడ భూములు కొనుక్కొని వాళ్ళు మాకు వద్దో రావద్దు అని అలవా నష్టం అంటే వాళ్ళు అంటుంటే ఏం ఊరుకోవచ్చుగా మేము అల్లాడిపోతున్నాం కదా మీకు ఎందుకు అంత అవస్థ మీరేం చేయని మమ్మల్ని ఇట్లా ఏదిస్తున్నారు చెప్పండి జగన్మోహన్ రెడ్డి ఆయనకు రెండు మాటలు చెబితే పొంగిపోతాడా చిన్నాడు చెప్పాల్సింది పోయింది మమ్మల్ని ఇట్లా ఏదిస్తారా చెప్పండి మీరు తెలియదు అయ్యా తప్ప అయ్యా వాళ్ళు ఆడాళ్ళు ఎంత ఏదో వాళ్ళు ఎంత ఇబ్బందుల్లో ఉండారు అవస్థ పెట్టకూడదు అయ్యా మనకి ఆ ఉసురు తగిలిద్దని చెప్పాల్సింది పోయింది 4,000 ఎక్కేసి ఇంకా మీ అందరు కలిసి ఎక్కేస్తారా మీ ఎమ్మెల్యేలేనా మీరు 150 మంది కలిసి ఆయనకి ఎక్కేస్తే ఏం చేస్తాడు మరి ఎక్కేస్తే నమ్ముతారు ఏమైనా ఒక రాయన్న పడిద్దిగా అట్టని మీరు ఎక్కేస్తున్నాడు ఎక్కించుకుంటున్నాడు ఏం చేస్తాం మరి మేము రోడ్లు పాలవాళ్ళ రోజు వచ్చినాయి రోడ్లు పాలవుతున్నాము ముద్ద తింటున్నాము 6 ముద్ద తింటున్నాము ఆ బాధలు మేము పడుతున్నాము మమ్మల్ని జైల్లో పెడతారా ఎందుకు ఏం తప్పు చేశారని పెడతారు మిమ్మల్ని మేమన్నా పగల పట్టామా ఏం చేసామని పెడతారు జైల్లో చెప్పండి ఆ రకంగా మీ బొమ్మలన్నీ ఉంచుతామా ఇక్కడ ఎందుకు మాట్లాడతాం అమ్మా రోజమ్మా ఏందమ్మా నువ్వు మాట్లాడే మాటలు తల్లి గొడ్డళ్ళు కొడవళ్ళు నువ్వు చూసావా వచ్చావని అసలు చూసావా వాళ్ళ చేతుల్లో ఏముంది వాళ్ళు రైతులేనా అని అడుగుతున్నావు నువ్వు మడిచివేనా నువ్వు మడిచి మాటలు మాట్లాడుతున్నావా రైతులేంటో నీకు ఒకటి తెలుసా నీకు దెబ్బతప్పి తప్పితే నీకేం తెలుసు వాళ్ళతోటి నీకేం తెలుసా నువ్వు మాట్లాడుతున్నావు చేసుకునే దాని ఆ టీవీలో జబర్దస్తులు చేసుకుంటావు ఇట్లాంటి మాటలు మట్టుకు మాట్లాడు మాకు నువ్వు రాజకీయాల్లో ఉండి రాజకీయ మాటలు మాట్లాడుతున్నావా ఆడద మాట్లాడినట్టు మాట్లాడుతున్నావా నువ్వు ఆడదానివేన అసలు నువ్వు రైతులు అనుకున్నావా ఏమనుకున్నావు అమ్మా చెల్లెమ్మల అమ్మా అనగానే వస్తాడు చెల్లెమ్మల కోసం అని అన్నావుగా తల్లి మేము రోడ్ల మీద పడి అల్లాడిపోతున్నాము మరి రాడేమ్మా జగన్ అన్న కాపురాలు పెట్టుకుంటున్నాడు ఎంతంత తీగలేస్తున్నాడు మమ్మల్ని బయటికి రానికోకుండా పండగ అనేది లేకుండా ఇవాళ రోజు నీకేం తెలుసులే పండగ అనేది ఒక పండగ నీకు పండగ అని తెలుసా నువ్వు మాట్లాడే మాటలు ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నావు నువ్వు ఆడాళ్ళు మాట్లాడే మాటలు మాట్లాడుతున్నావా తల్లి నువ్వు అసలు ఆడాళ్ళకే చిగ్గుచేటుగా ఉంది అసలు నువ్వు మాట్లాడే మాటలు నువ్వేమో తెలుగుదేశంలో ఉండేవో రాజ్యాంగాన్ని కూర్చోపెట్టావు ఇప్పుడు దాంట్లో ఉండేవో చంద్రబాబు నాయుడు మమ్మల్ని అందరిని కూర్చోపెడుతున్నావు ఏం మాటలు మాట్లాడుతున్నా ఏందమ్మా నువ్వు ఒక ఆడదానివేనా ఆడదాని మాటలు మాట్లాడే మాటలు మాట్లాడుతున్నావా మేము అలో లక్షణ అని ఇట్లాంటి చేత అయితే మంచి మాటలు 4 చెప్పు చేత కాకపోతే మెదడుకుండా ఊరుకో ఇట్లాంటి మాటలు రైతులేనా గొడ్డళ్ళు తీసుకొచ్చారు కొడవలు తీసుకొచ్చారు నువ్వు చూచావా నువ్వేడని చూచావు రా ఎక్కడ కాదు చూద్దు కాదు రా ఇక్కడ ఇక్కడ ఎంతమంది ఉన్నాం చెబుతాం మేము ఏమ్మా పేడ ఆఫీసర్లు అంటారు ఏ ఆఫీసర్ పేడ ఆఫీసర్లు అందరూ రైతులు అందరం కూర్చుంటే అసలు వాళ్ళు ఎవరో కూడా మాకు తెలీదు ఏం మాటలు మాట్లాడుతున్నావు నువ్వు అసలు అదే మరి నువ్వు చేసుకునే పనులు నువ్వు చేసుకో నువ్వు అనవసరంగా మటుకు మమ్మల్ని గెలిగితే మటుకు మేము ఊరుకునేది లేదు ఏమనుకుంటున్నావు చంద్రబాబు నాయుడు మీరు చెప్పులు సరేలేదు చంద్రబాబు నాయుడు మీరు చెప్పులు కర్రలు చేతలు వేయించావుగా మరి అలా కేసులు ఏమైనాయి ఇవాళ ఉత్తపుణ్యానికే తీసుకెళ్లి పెడుతున్నావు కేసులు ఇవాళకు 3 రోజులు ఆడనంగా జైల్లో పడి తప్పు చేయకుండా ఏం చేయకుండా ఆ జైలులో పడి 3 జైలు తిరిగారు మేము ఆస్తులిచ్చి మీ శాతం మాట్లాడతా మీ రోడ్లు పాలయ్యి మేము ఏం అనకుండానే వస్తున్నారా గెలుగుతున్నారా మేమేమన్నా అంటున్నాం అసలు ఏం నీకు తెలియపోతే ఇంతమంది టీవీలు తీసుకునే వాళ్ళు వస్తున్నారు ఇళ్ళు వస్తున్నారు శాన్లాళ్ళు ఒక్కడ శాతం నువ్వు అనిపించు ఒక్క మాట మేము అన్నామని